ఎన్ఆర్ఈజీఎస్ మనరేగా పథకం కింద భారత ప్రభుత్వం 6 నెలల క్రితం 1200 కోట్ల రూపాయల్ని తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. మనరేగా లేదా ఎన్ఆర్ఈజీఎస్ కింద వచ్చేటువంటి నిధులతోటి ఊర్లలో సీసీ రోడ్లో డ్రైనేజీలో బర్రెల కొట్లలో పశువుల పాకలో కల్లాల పేరిట వచ్చేటువంటి సీసీ రోడ్లో ఇట్లాంటి పనులను చేసి చాలా కాలం నుంచి బిల్లుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం అంతా చిన్న చిన్న వ్యక్తులంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. 1200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనరేగా కింద దాదాపు 6 నెలల క్రితం రిలీజ్ చేస్తే అందులోంచి ఒక 200 కోట్ల రూపాయలు మాత్రమే గ్రామ పంచాయతీలకి మనరేగా నిధుల కింద విడుదల చేసి మిగతా 1000 కోట్ల రూపాయల్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఇతర కార్యక్రమాలకి దారి మళ్లించింది. ఈ 6 నెలల నుంచి ఈ 1200 కోట్ల రూపాయలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనరేగా పథకం కింద వచ్చినాయో వాటన్నింటినీ ఖర్చు చేసినట్టు, విడుదల చేసినటువంటి నిధులన్నింటినీ ఖర్చు చేసినట్టు యూసీలు ఇచ్చినట్లయితే ఇంకొక 600 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద మన్రేగా కింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 6 నెలల కింద వచ్చిన 1200 కోట్లలో 200 కోట్లని మన్రేగాకు వాడి మిగతా 1000 కోట్లని ప్రభుత్వం ఇతర ఖర్చులకు మళ్లించి 6 నెలలైన ఇవ్వాల్సిన యూసీలు కేంద్ర ప్రభుత్వానికి పంపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి 600 కోట్ల రూపాయల నిధులు మన్రేగా నిధులు ఆగిపోయినాయి. దీనివల్ల గ్రామాల్లో పలేయాల్సినటువంటి కొత్త కట్టాల్సిన డ్రైన్లు, సీసీ రోడ్లు, కల్లాలు ఇట్లా గ్రామీణ ప్రాంతంలో రైతుల సంక్షేమం కోసం జరగాల్సిన లేదా పల్లెల సౌభాగ్యం కోసం జరగాల్సినటువంటి పనులన్నీ కూడా రేవంత్ సర్కార్ యొక్క డైవర్షన్ వల్ల, నిధుల మళ్లింపు వల్ల ఆగిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. గ్రామ పంచాయతీల్లో కరెంటు బిల్లులు కట్టలేనటువంటి దుస్థితి. గత ప్రభుత్వం పల్లె ప్రగతి పేరు మీద 50% నిధులు, భారత ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులని గ్రామ పంచాయతీలకి నేరుగా పంపిస్తే పల్లెటూళ్లు కొంచెం పరిశుభ్రంగా ఉండేటివి, 4 చెట్లు పెంచేటోళ్లు, 2 నర్సరీలు పెరిగేటివి. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుంచి పల్లె ప్రగతి కింద విడుదల చేయాల్సినటువంటి 50% నిధులని విడుదల చేయకుండా గ్రామ పంచాయతీల్ని ఓ క్రమ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. దీనివల్ల చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు గ్రామాల్లో వస్తా ఉన్నాయి. ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి. పారిశుద్ధ్య పనులు నడుస్తలేవు, ట్రాక్టర్లకి డీజిల్ లేదు. ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ తన నెల జీతం లేచి సుమారు ఇప్పటిదాకా గ్రామ పంచాయతీలు సర్పంచ్ల టెన్యూర్ అయిపోయినాక దాదాపు 1 లక్ష నుంచి పంచాయతీ సైజును బట్టి 5 లక్షల రూపాయల వరకు తమ జేబుల్లోంచి ఖర్చు పెట్టిరు పంచాయతీ సెక్రటరీలు.